హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో మటన్ కీమా కర్రీని ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఇలా అమ్మమ్మ స్టైల్లో బీరకాయ కీమా కర్రీ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది కీమా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కీమాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఈ రెండిట్ల కాంబినేషను అంటే రుచికరుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి దీనికోసం నేను ఇక్కడ ముప్పావు కేజీ దాకా లేతగా ఉండే కైమాని తీసుకుంటున్నా ముప్పావు కేజీ కైమా తీసుకుంటే బీరకాయలు ఒక అర కేజీ తీసుకోండి బాగుంటుంది ఒకవేళ బీరకాయ ఫ్లేవర్ ఇష్టపడేలా అయితే ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు కాయిమాని క్లీన్ చేసుకోవడానికి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా ప్రెస్ చేస్తూ శుభ్రంగా వాటర్ వేసుకొని ఒక రెండుసార్లు కైమాని కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి కర్రీ చేసుకోవడానికి దలసరిగా ఉండే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి నాన్ వెజ్ కౌర్లకి ఎప్పుడైనా కూడా మసాలా ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అల్లంలో ఇలా పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ కాస్త ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ కూరలకి ఉల్లిపాయ అనేది ఎక్కువగా ఏమి పట్టదండి ఇలా ఒక రెండు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆనియన్ కాస్త ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కైమాని వేసుకోవాలి ఇలా మొత్తం కైమా అంతా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కైమాయిని కలుపుతా ఆయిల్లో ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతానే ఫ్రై చేయండి ఆయిల్లో వేయించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి పసుపు అంతా కూడా కైమాకి బాగా పట్టేలాగా ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కైమాలో చూస్తున్నారు కదా ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది గరిటితో కలిపేసి దీంట్లో ఉన్న వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టేసి కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూస్తున్నారు కదా కైమాలో వాటర్ అంతా కూడా చాలా వరకు దగ్గర పడిపోయింది ఇలా వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత మాత్రమే స్పైసెస్ వేసుకోవాలి మీ స్పైసనెస్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ అలానే డ్రై గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోండి ఈ కారం గరం మసాలా అంతా కూడా కైమాకి బాగా పట్టేలాగా కలిపిసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా కలుపుతా ఫ్రై చేయండి చూస్తున్నారు కదా మనం కలిపేటప్పటికి కైమ కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇలా స్పైసెస్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచితే టేస్ట్ అనేది బాగుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి గరిటతో అయితే కలిపేసేయండి ఇలా కీమాలో ఉన్న వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత మాత్రమే బీరకాయ ముక్కలు వేసుకోవాలి లేతగా ఉండే బీరకాయ అయితే గనక కాస్త టైం పడుతుందండి వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఆయిల్లో కలుపుతా బీరకాయని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము నాకైతే మరీ లేత బీరకాయ కదండి అంత వాటర్ ఏమీ రాలేదు అదే మీరు లేతగా ఉండే బీరకాయ అయితే కనుక వాటర్ వస్తుంది వాటర్ దగ్గరగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ అంత దగ్గరగా అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మనకు ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి ఉప్పు వేసాం కదా మనకి ఇప్పుడు వాటర్ అనేది వస్తుంది మూత తీసి చూస్తే చూస్తున్నారు కదా వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అంత దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతా కుక్ చేసుకోండి ఇలా వాటర్ ఎంత దగ్గరగా అయిపోయిన తర్వాత కైమా ఉడికించుకోవడానికి నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఉప్పు కారాన్ని చెక్ చేసి ఏమైనా తక్కువ అయితే కనుక యాడ్ చేసుకోండి మూత పెట్టేసి దీంట్లో ఉన్న వాటర్ అంతా దగ్గరగా వరకు కుక్ చేసుకోవాలి మీరు కావాలి అంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మూత తీస్తూ మధ్య మధ్యలో గరిటితో కలుపుతా దీంట్లో ఉన్న వాటర్ అంతా దగ్గరగా వరకు కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కైమాలో మనకి వాటర్ అంతా కూడా చాలా వరకు దగ్గర పడిపోయింది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి మిగిలిన వాటర్ అంతా కూడా దగ్గరగా అయిపోతుంది ఇలా కంప్లీట్గా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంతో రుచికరంగా ఉండే మా అమ్మమ్మ గారి స్టైల్లో బీరకాయ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బీరకాయ కేమా కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమలుమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్